హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మన ఇప్పుడు 23వ తేదీ జూన్ నెల 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగినటువంటి సీనియర్ ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో, ఇది మంగోలియాలో జరిగింది, దీనిలో కాంస్యం గెలుచుకున్నటువంటి భారత క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ప్రణతి నాయక్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సీనియర్ ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో ప్రణతి నాయక్ కాంస్యాన్ని గెలుచుకుంది. అర్హత పోటీల్లో 6వ స్థానంలో నిలిచి వాల్ట్ ఫైనల్కు వచ్చినటువంటి ప్రణతి ఫైనల్లో 13.384 స్కోర్తో 3వ స్థానాన్ని సాధించింది. యూ లిమిన్, చైనాకు చెందినటువంటి యూ లిమిన్, వీరు 14.350తో స్వర్ణాన్ని, ఇంకా సకాగూచి వీరు జపాన్కు చెందినటువంటి వీరు 13.584తో రజతాన్ని నెగ్గారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్ ఏ నగరంలో ప్రారంభం కానున్నది? ఆన్సర్ హైదరాబాద్ నగరంలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్ హైదరాబాద్లో ప్రారంభం కానున్నది. జూన్ 20వ తేదీన మ్యాచ్లు మొదలు కానున్నాయి. తొలి మ్యాచ్లో యూ ముంబాతో తెలుగు టైటాన్స్ తలపడనుంది. మొత్తం 12 జట్లు పోటీ పడేటటువంటి ఈ లీగ్లో తొలి 6 స్థానాలలో నిలిచినటువంటి జట్లు ప్లే ఆఫ్ చేరతాయి. ఫైనల్ 19వ తేదీన జరగను. నెక్స్ట్, ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇన్సెఫాలైటిస్ అనేటటువంటి సిండ్రోమ్ బారిన పడి సుమారు 135 మంది పైగా మరణాలు చోటు చేసుకున్నాయి? ఆన్సర్ బీహార్ రాష్ట్రంలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇన్సెఫాలైటిస్ అనేటటువంటి సిండ్రోమ్ బారిన పడి బీహార్లోని ముజఫర్పూర్లో 136 మంది చనిపోయినటువంటి ఘటన మరువక ముందే ఛత్తీస్గఢ్లో జగ్దల్పూర్ అనేటటువంటి జిల్లాలో మరో 3 చిన్నారులకు వైరస్ సోకింది. నెక్స్ట్ క్వశ్చన్, 2019 సంవత్సరపు ప్రపంచ యోగా దినోత్సవం యొక్క ఐక్యరాజ్య సమితి ఇతివృత్తం ఏమిటి? ఐక్యరాజ్య సమితి యొక్క ఇతివృత్తాన్ని ఇక్కడ అడగడం జరిగింది. ఆన్సర్ క్లైమేట్ యాక్షన్ అనేటటువంటి ఇతివృత్తం, ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ఇతివృత్తం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా యోగా డేను జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి ఒకరోజు ముందే సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఏడాది యోగా డేకి ఐక్యరాజ్య సమితి ఇతివృత్తం ఏంటంటే క్లైమేట్ యాక్షన్. ఐక్యరాజ్య సమితి యొక్క ఇతివృత్తాన్ని చెప్పడం జరిగింది ఇక్కడ, క్లైమేట్ యాక్షన్. దీన్ని మనం ఫాలో అవుతూనే వేరుగా, అంటే ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఇతివృత్తాన్ని ఫాలో అవుతూనే వేరుగా యోగా ఫర్ హార్ట్ అనేటటువంటి ఇంకో థీమ్తో యోగా డేని జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది. ఓకే, ఇక్కడ 2 ఇతివృత్తాలను గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఇతివృత్తం ఏంటంటే క్లైమేట్ యాక్షన్, అదేవిధంగా దీన్ని మనం ఫాలో అవుతూనే వేరుగా యోగా ఫర్ హార్ట్ అనేటటువంటి ఇంకో థీమ్తో యోగా డేని జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది. ఓకే, ఇక్కడ మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్, తెలంగాణ హైకోర్టు 2వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తెలంగాణ హైకోర్టు 2వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ వీరు జూన్ 22వ తేదీన ప్రమాణ స్వీకారాన్ని చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ శక్తిమంతుడైన నేతగా బ్రిటిష్ హెరాల్డ్ పత్రిక పాఠకులు ఎవరిని ఎంపిక చేశారు?
ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోదీని ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారత ప్రధాని మోదీ స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రజాదరణ పొందారు. ఆయనను ప్రపంచ శక్తిమంతుడైన నేతగా బ్రిటిష్ హెరాల్డ్ పత్రిక పాఠకులు ఎంపిక చేశారు. ఆ మ్యాగజైన్ నిర్వహించినటువంటి సర్వేలో మోదీకి అత్యధికంగా 30.9% ఓట్లు పోలయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ వీరు 29.9%, ఇంకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీరు 21.9%, ఇంకా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వీరు 18.1% ఆయన వెనక్కి నెట్టారు. రీడర్స్ పోల్కు 25 మందికి పైగా నేతలను నామినేట్ చేయగా తుది రౌండ్కు మోదీ, పుతిన్, ట్రంప్, జిన్పింగ్లను నిపుణుల కమిటీ ఎంపిక చేసింది. అయితే బ్రిటిష్ హెరాల్డ్ పాఠకులు తొలిసారి ఓటీపీ ఆధారంగా ఓటింగ్ చేశారు. ఈ పత్రిక జూలై 15వ తేదీన తాజా సంచికను ప్రధాని మోదీ ముఖ చిత్రంతో వెలువరించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని ఫార్మాట్లలోనూ ఆసియా మరియు వరల్డ్ ఛాంపియన్షిప్స్ టైటిళ్లను అందుకున్నటువంటి ఏకైక క్యూయిస్ట్ ఎవరు? ఈ క్వశ్చన్ మరొకసారి చెప్తున్నాను. అన్ని ఫార్మాట్లలోనూ ఆసియా మరియు వరల్డ్ ఛాంపియన్షిప్స్ టైటిళ్లను అందుకున్నటువంటి ఏకైక క్యూయిస్ట్ ఎవరు? ఆన్సర్ పంకజ్ అద్వానీ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారత ప్రఖ్యాత క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ కెరీర్లో మరో అరుదైనటువంటి ఘనత చేరింది. ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ను నెగ్గడంతో అతను స్నూకర్లోనూ కెరీర్ గ్రాండ్ స్లామ్ను పూర్తి చేశాడు. గతంలోనే బిలియర్డ్స్ విభాగంలో ఈ ఫీట్ సాధించాడు. జూన్ 20వ తేదీన జరిగినటువంటి ఫైనల్లో 34 ఏళ్ల పంకజ్ 6-3 తేడాతో తనావత్ తిరపోంగ్ పైబూన్ను వీరు ఓడించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-2020 భారత వృద్ధి అంచనాలను డిబిఎస్ బ్యాంకు ఎంతగా పేర్కొంది? ఆన్సర్ 6.8% పేర్కొంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-2020 భారత వృద్ధి అంచనాను డిబిఎస్ బ్యాంకు కోత విధించింది. ఇంతకుముందు 7% అంచనా వేయగా తాజాగా దాన్ని 6.8% తగ్గించింది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడవచ్చని అభిప్రాయపడింది. వృద్ధి ప్రతికూలతలు ఎక్కువయ్యాయి. ఇంకా ఆర్బీఐ పరపతి విధానం వృద్ధిలోకి కీలకం కానున్నది. అయితే ఇది పరిమితమేనని భారత ఆర్థిక వ్యవస్థపై వెలువరించినటువంటి నివేదికలో బ్యాంకు తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, 2022 కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఈ క్రింది ఏ ఆటను తప్పించాలని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య అంటే సిజిఎఫ్ కార్యనిర్వాహక వర్గం నిర్ణయించింది. అది ఏ ఆటను? ఆన్సర్ షూటింగ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 2022 కామన్వెల్త్ గేమ్స్ నుంచి షూటింగ్ను తప్పించాలని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య కార్యనిర్వాహక వర్గం నిర్ణయించింది. మహిళల క్రికెట్, బీచ్ వాలీబాల్, పారా టేబుల్ టెన్నిస్ను ఆటల జాబితాలో తాజాగా చేర్చింది. కాగా ఈ చేర్పులను వచ్చే నెలలో జరిగేటటువంటి సమావేశంలో సిజిఎఫ్ సభ్య దేశాలు ధృవీకరించాల్సి ఉంటుంది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు పథకాల పంట పండించేటటువంటి ఆట షూటింగ్ కావడంతో ఇది భారత్కు పెద్ద నష్టం కలుగజేయనుంది. 2018 కామన్వెల్త్ క్రీడల షూటింగ్లో భారత్ 7 స్వర్ణ పథకాలతో సహా 16 పథకాలను గెలుచుకుంది.
నెక్స్ట్ క్వశ్చన్, పోలవరం ప్రాజెక్టును ఏ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్, 2021 సంవత్సరం జూన్ నాటికి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పోలవరం ప్రాజెక్టును 2021 సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేయనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 20వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీకి మంజూరైనటువంటి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత? ఆన్సర్, 37. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇంకా జస్టిస్ మఠం వెంకటరమణ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జూన్ 20వ తేదీన ఉదయం జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ ఇంకా జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ మరియు జస్టిస్ ఎం వెంకటరమణతో ప్రమాణం చేయించారు. జడ్జీల నియామక పత్రాల్ని నూతన జడ్జీలకు జస్టిస్ ప్రవీణ్ కుమార్ అందజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2019 సంవత్సరానికి గాను జాతీయ వ్యక్తుల విభాగంలో ప్రధానమంత్రి యోగా అవార్డుకు ఎంపికైనటువంటి వారు ఎవరు? ఆన్సర్, స్వామి రాజశ్రీ ముని. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, యోగాకు విస్తృత ప్రాచుర్యం కల్పించడంతో పాటు ఆ రంగంలో విశేష కృషి చేసినటువంటి వ్యక్తులు సంస్థలకు ఏటా ప్రదానం చేసేటటువంటి ప్రధానమంత్రి అవార్డుల విజేతలను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ జూన్ 20వ తేదీన ప్రకటించింది. జాతీయ వ్యక్తుల విభాగంలో స్వామి రాజశ్రీ ముని ఇంకా లైఫ్ మిషన్, గుజరాత్లోని లైఫ్ మిషన్ ఇంకా జాతీయ సంస్థల విభాగంలో అయితే బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ఇంకా అంతర్జాతీయ వ్యక్తుల విభాగంలో చూస్తే ఆంటోనేట్ రోసీ, వీరు ఇటలీకి చెందినటువంటి వారు. ఈ ఆంటోనేట్ రోసీ ఇంకా అంతర్జాతీయ సంస్థల విభాగంలో యోగ నికేతన్, జపాన్కు చెందినటువంటి యోగ నికేతన్లను ఎంపిక చేశారు. విజేతలకు ట్రోఫీ ప్రశంసా పత్రంతో పాటు 25 లక్షల నగదును ప్రదానం చేసి సత్కరిస్తారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.